హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ మిర్చి. ఈ వీడియోలో మనం ఈ ఇయర్లో రాబోయే మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి మోబియస్. ఈ ఇయర్ సోనీ ప్రాజెక్ట్స్లో మోబియస్ ఒకటి. మోబియస్గా ఇంతకుముందు డీసీలో జోకర్గా నటించిన జెరెడ్ లెటో నటిస్తున్నాడు. ఈ మూవీని మార్వెల్ సోనీ వాళ్ళు తీస్తున్నారు. నిజానికి మోబియస్ చిన్నప్పటి నుంచి ఒక డిసీజ్తో బాధపడుతూ ఉంటాడు. తనని క్యూర్ చేసుకోవడం కోసం తను తన మీద ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేసుకుంటాడు. దాంతో తను ఇలా మోబియస్ లాగా మారిపోతాడు. ఈ మూవీని April 1st రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం. మోబియస్ ఇంకా వెనమ్, వీళ్ళిద్దరూ ఒకే యూనివర్స్కి చెందిన వాళ్ళు. మోబియస్ అండ్ వెనమ్ వీళ్ళిద్దరూ ఒకే యూనివర్స్ చెందిన వాళ్ళని రీసెంట్గా కన్ఫర్మ్ అయింది. ఆ యూనివర్స్లో ఉండే స్పైడర్మ్యాన్ ఆండ్రూ గార్ఫీల్డ్. నోవే హోమ్ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఎడ్డీ బ్రాక్ తిరిగి తన యూనివర్స్కి వెళ్లే ముందు తను న్యూయార్క్లో స్పైడర్మ్యాన్ ఉన్న విషయాన్ని తెలుసుకుంటాడు. అయితే అమేజింగ్ స్పైడర్మ్యాన్ 3 మూవీలో వెనమ్ వెళ్ళి ఆండ్రూ స్పైడర్మ్యాన్ని కలవచ్చు. సోనీ ఏమో స్పైడర్మ్యాన్ విలన్స్ మీదనే మూవీని తీస్తుంది. అయితే మోబియస్, వెనమ్, ఇంకా క్రావెన్ ద హంటర్ వీళ్ళంతా స్పైడర్మ్యాన్తో ఫైట్ చేస్తారని తెలుస్తుంది. నెక్స్ట్ మూవీ ఏమో డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ ద మ్యాడ్నెస్. డాక్టర్ స్ట్రేంజ్ మూవీ తర్వాత స్ట్రేంజ్ కొన్ని మార్వెల్ మూవీస్లలో కనిపించాడు. రీసెంట్గా స్పైడర్మ్యాన్ నోవే హోమ్ మూవీలో కూడా మనం తన్ని చూసాం. ఈ మూవీలో చాలామంది మల్టీవర్స్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్తో పాటు స్కాలెట్ విచ్ కూడా నటించడంతో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఈ మూవీ May 6th థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది. బ్లాక్ అడమ్ ఫైనల్గా డ్వేన్ జాన్సన్ డీసీలోకి ఎంటర్ అవబోతున్నాడు. బ్లాక్ అడమ్ డీసీ విలన్స్లో చాలా పవర్ఫుల్ అయిన విలన్. రిలీజ్ అయిన టీజర్లో డ్వేన్ జాన్సన్ బ్లాక్ అడమ్గా ఎంట్రీ ఇచ్చిన సీన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ మూవీలో తనని పూర్తిగా విలన్ లాగా కాక ఒక యాంటీ హీరో లాగా చూపించబోతున్నారు. ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హైగా ఉన్నాయి. ఈ మూవీ July 29 థియేటర్లో రిలీజ్ అవబోతుంది. Avatar 2 నిజానికి లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఈ మూవీ రిలీజ్ అవ్వాల్సింది. కోవిడ్ కారణం వల్ల ఇది ఈ ఇయర్ డిసెంబర్లో రాబోతుంది. 2009 రిలీజ్ అయిన అవతార్ మూవీ అయితే వరల్డ్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఆ మూవీ ఆ టైంలోనే 2 బిలియన్ కలెక్షన్స్ని తెచ్చుకుంది. ఆ తర్వాత ఆ మూవీ రికార్డ్స్ని ఏ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. అయితే 2019 రిలీజ్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్ ఆ మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేసింది. తర్వాత అవతార్ మూవీ రీరిలీజ్ అయ్యి ఎండ్ గేమ్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది. జేమ్స్ కెమెరాన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ మొత్తం 50% వాటర్లోనే ఉండిపోతుందని చెప్పారు. ఈ మూవీ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఈ మూవీని December 16th రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. థార్ లవ్ అండ్ థండర్ ఈ ఇయర్లో రిలీజ్ అవబోతున్న సెకండ్ MCU మూవీ. ఇది థార్ యొక్క 4th సోలో మూవీ. ఈ మూవీని టైకా వైటిటా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో నటాలీ పోర్ట్మ్యాన్ తిరిగి తన రోల్లో నటిస్తుంది. ఈ మూవీలో తను ఫీమేల్ థార్గా కనిపించబోతుంది. అలాగే ఈ మూవీలో క్రిస్టిన్ బాలే విలన్గా నటిస్తున్నాడు. ఈ మూవీలో థార్ రాగ్నారోక్ లాగానే హై ఇంటెన్సివ్ ఫైట్స్ కూడా ఉండబోతున్నాయి. ఈ మూవీని July 8th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ద బ్యాట్మ్యాన్ ఈ ఇయర్లో DC ఫస్ట్ మూవీ ఇది. ఈ మూవీలో రాబర్ట్ పటిన్సన్ బ్యాట్మ్యాన్గా కనిపించబోతున్నాడు. నిజానికి చాలామంది తను బ్యాట్మ్యాన్ రోల్కి సూట్ అవుతాడా అని అనుకున్నారు. ట్రైలర్లో చూస్తే తను ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని తెలుస్తుంది. ఈ మూవీలో పాల్డమో క్యాట్మన్గా నటిస్తుంది. ఈ మూవీలో బ్యాట్మ్యాన్ ఒక డిటెక్టివ్ లాగా కూడా కనిపించబోతున్నాడు. రిలీజ్ అయిన ట్రైలర్ని చూస్తే ఈ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయని చెప్పచ్చు. ఈ మూవీని మ్యాట్ రీవ్స్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీని March 4th రిలీజ్ చేస్తున్నారు. అన్చార్టెడ్ ఇది ఒక గేమ్ అడాప్టేషన్ మూవీ. ఈ మూవీ లీడ్ క్యారెక్టర్లో టామ్ హోలాండ్ నటించబోతున్నాడు. ఈ మూవీని వెనమ్ మూవీ డైరెక్ట్ చేసిన రూబెన్ డైరెక్ట్ చేశాడు. టామ్ హోలాండ్ ఇంతకుముందు స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ చేశాడు. అన్చార్టెడ్ గేమ్ అనేది చాలా ఫేమస్. దాని తర్వాత టామ్ హోలాండ్ అన్చార్టెడ్ మూవీలో ఒక మెయిన్ రోల్ని ప్లే చేస్తున్నాడు. ఈ మూవీని 18th February రిలీజ్ చేస్తున్నారు. ద ఫ్లాష్ జస్టిస్ లీగ్ మూవీలో ఫ్లాష్కి ఇంపార్టెంట్ రోల్ ఉన్నా కూడా తనని పెద్దగా చూపించలేదు. ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్న ఫ్లాష్ మూవీలో ఎరిజా మిల్లర్ ఫ్లాష్గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని DC కామిక్స్ని బేస్ చేసి తీశారు. ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీలో 30 ఇయర్స్ తర్వాత మైకల్ కెటన్ బ్యాట్మెన్గా నటిస్తున్నాడు. ఈ మూవీలో సూపర్ గర్ల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అలాగే ఈ మూవీలో ఇద్దరు ఫ్లాష్లు ఉండడం వల్ల మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. ఈ మూవీని ఆండ్రెస్ మర్చెట్టి డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ November 4th రిలీజ్ అవబోతుంది. స్పైడర్మ్యాన్ అక్రాస్ ద స్పైడర్వర్స్ ఈ మూవీ 2018 రిలీజ్ అయింది. ఆ మూవీకి సీక్వెల్గా ఈ ఇయర్లో ఒక మూవీ రాబోతుంది. ఆ మూవీలో లాగానే సేమ్ ఈ మూవీలో కూడా మల్టీవర్స్ కాన్సెప్ట్ని కంటిన్యూ చేయబోతున్నారు. ఆ మూవీలో కనిపించిన పీటర్ పార్కర్ ఇంకా స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ ఈ మూవీలో కంటిన్యూ అవబోతున్నాయి. వాళ్ళతో పాటు ఈ మూవీలో స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ కూడా వస్తుంది.
అలాగే ఈ మూవీలో ఇండియాకి చెందిన పవిత్ర ప్రభాకర్ స్పైడర్మ్యాన్ రోల్లో నటిస్తున్నాడని తెలుస్తుంది. రీసెంట్గా వచ్చిన టీజర్లో ఇండియాకి చెందిన బ్యాక్గ్రౌండ్ ఇంకా థీమ్ని చూపించారు. ఈ క్యారెక్టర్ కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అక్టోబర్ 7న రిలీజ్ అవబోతుంది. ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్, ఈ మూవీని జేమ్స్ వాన్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో ఆక్వామ్యాన్కి ఒక కొత్త సూట్ ఉండడం చూడొచ్చు. డీసీ యూనివర్స్లో ఆక్వామ్యాన్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ మూవీ డిసెంబర్ 14న రిలీజ్ అవబోతుంది. అలాగే బ్లాక్ పాంథర్ 2, ఈ మూవీని రేన్ కాగ్లర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో బ్లాక్ పాంథర్ చెల్లె అయిన షూరి మెయిన్ రోల్లో నటిస్తుంది. అలాగే ఈ మూవీని 11 నవంబర్న రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మిషన్ ఇంపాసిబుల్ 7 కూడా ఈ ఇయర్లో రాబోతుంది. ఈ మూవీలో టామ్ క్రూయిస్ మెయిన్ రోల్లో నటించబోతున్నాడు. ఈ మూవీని క్రిస్టఫర్ డైరెక్ట్ చేస్తున్నాడు. తను మిషన్ ఇంపాసిబుల్ 5th పార్ట్ని డైరెక్ట్ చేశాడు. ఈ ఇయర్ సెప్టెంబర్ 30కి ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.